విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవర్ శేషస్విని పాల్గొన్నారు. ఈ సందర్భంలో అక్కడకు వచ్చిన గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ జన సైనికులు యశస్వినిని ఆంజనేయుడి మండపంలో పూజలు నిర్వహించారు. తర్వాత బొకేలు అందించి సాల్వాతో సన్మానించారు. ఆ తర్వాత గ్రామ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడికి రావడం ఇదంతా ఆంజనేయ స్వామి కృప అని యశస్విని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కందిపేట గ్రామంలో మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఆంజనేయ స్వామి కోవిల ఇక్కడ ప్రతిష్ట చేశారు. దాన్ని పిలవడం జరిగింది. చక్కగా ఒక పెద్ద పండగగా ఆంజనేయుడే మా అందరికీ ఆరాధ్యదైవ్యం. ఆయన చేసే ప్రతి ఒక్కటి అంటే ధైర్య సాహసాలతో మా జన సైనికులకి స్ఫూర్తి. మా నాయకులు కూడా, ఆయన పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికి తెలిసిందే. ఆయన స్ఫూర్తి, మా భగవంతుడు ఆంజనేయుడు అందరం కలిపి ఒక మంచి ఆశయం గురించి చేస్తూ ఇక్కడ పెద్దలు వేరే వేరే పార్టీల్లో అందరూ ఉన్నారు. ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ వచ్చారు. అందరితో మాట్లాడా ఇక్కడ ఆంజనేయులే మమ్మల్ని కలుపుతారు తప్పకుండా. అందరం కూడా ఒక ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్నాం. ఈ గుడి ప్రాంగణంలో చెప్తున్న ఇది పండగే కాదు, అందరినీ కలిపే ఒక వేదికగా మేము అనుకుని ఇక్కడ అందరం కూడా ఒక పండుగ అందరూ ప్రసాదం తీసుకొని జన సైనికులందరూ కూడా ముందుకొచ్చి మా తోచిన సహాయం చేసి ఇక్కడ ముందుకు వెళ్తున్నాం.